రాష్ట్రంలో అభివృద్ధిపై అంకిత భావం చిత్తశుద్ధి లేనిదని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. రాష్ట్రంలో ఆదాయం లేకుండా అప్పులు పెంచేశారన్నారు. ఆర్థిక మంత్రికి అప్పుల కోసం వెతకడం తప్ప మరో పని లేదన్నారు. లక్షల రూపాయల వేతనాలు ఇచ్చి పెట్టుకున్న సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారన్నారు. కనీసం పనులు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ఉద్యోగుల జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు ప్రతి నెల వెతుక్కునే స్థితిలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంకితభావం పట్టుదల ఉన్న ముఖ్య నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలగా కొత్త ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో అగ్రమానిగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం జరిగింది. మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనకి పట్టుదల లేదు, చేయాలని తపన లేదు. ఒకసారి అవకాశం వచ్చింది, మరి అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలని చెప్పి ఇతర కార్యక్రమాలకే మన ముఖ్యమంత్రి గారు టైమేస్తున్నారు తప్పించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేద్దారే ఈ రాష్ట్రాన్ని అని ఆలోచనలో లేకపోవటం వలన ఈ రాష్ట్రం అభివృద్ధి శూన్యంగా తయారైంది. ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కూడా జరగట్లేదు. ఎందుకంటే ఇలా ఎక్కడ కూడా రోడ్ల మీద వేళ వెళ్ళే పరిస్థితి రాష్ట్రంలో కనపట్టలేదు. అలాగే ఇతర స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం ఏ స్కీము ద్వారా జరిగిన పరిస్థితి, కార్పొరేషన్లు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే ఈయన ఆదాయాన్ని పెంచాలి అనే ఆలోచన లేదు. గవర్నమెంట్ అన్నది మరి ఎలా ఆదాయం పెంచడానికి మార్గాలు చూపెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. దాని మీద లేకపోవటం వలన ఇవాళ 3.5 లక్షల కోట్లు ఇవాళ అప్పులు పోలయింది. ఆదాయం మాత్రం 2 లక్షల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లోనూ కూడా అప్పులు పూర్తిగా చేయడం జరిగింది. అప్పులు కూడా దొరకని పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం ఆంధ్రప్రదేశ్కు ఉంది. అప్పులు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి ఆర్థిక మంత్రి గారు మరి కేంద్రం రాష్ట్ర ఢిల్లీకి పోయి నిలుక్కునే పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి దీనికి కారణం మరి ముఖ్యమంత్రి గారు మరి ఎంతోమంది సలహాదారులను పెట్టుకున్నాడు. ఆయన లక్షల రూపాయలు ఇవాళ శాలరీ ఇచ్చుకుంటూ మంచి సలహాలు తీసుకోకుండా మరి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో స్కీమ్స్ నేను చేస్తున్నాను, ఆ స్కీమ్ చేస్తున్నాను, ఈ స్కీమ్ చేస్తున్నాను, ప్రచారానికి మాత్రం మరి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇవాళ పేపర్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం యాడ్లు ఇచ్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇలా కాకి చెప్పినటువంటి 41 వేల కోట్లు కాకి చెప్పింది ఏంటితో ఎక్కడున్నా ఏంటంటే దాని కూడా ఇప్పటి వరకు కూడా ఐడెంట్ లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరికి బిల్లులు చెల్లించారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏదైనా అప్పు తెచ్చుకున్నారన్నా ఆ అప్పుని కేంద్రం అడ్డుకుంటుంది. అడ్డుకోవడం అంటే ఈయన కేంద్రానుకున్న బాకీ ముందు నాకు నా బాకీ తీర్చని చెప్పి కేంద్రం చెప్పడం వలన ఇలా ఈ రాష్ట్రంలో నెల 1st వీక్ వచ్చినప్పటికి మరి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇలా కాంట్రాక్టర్లు అయితే ఇలా మరి గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బిల్లులు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఎక్కడ కొత్త వర్కులు చేయలేదు. ఆ బిల్లులు ఇస్తే కొత్త వర్కులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ బిల్లులు ఏమైనా కక్షాదింపుతో బిల్లులు ఇవ్వలేదు. ఏ స్కీమ్స్కి ఉన్నాయి, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ ఏదైనా సరే ఏ బిల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలా కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి ఎక్కడ కూడా టెండర్లు ఇవ్వమని చెప్పి నిర్ధారించడం జరిగింది. దాని మీద టెండర్లు కూడా ఎక్కడ వేయట్లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కాంట్రాక్టర్లు పనులు చేయరు, టెండర్లు లేరు, పని జరగదు. ఇవాళ కాంట్రాక్టర్లు ఏ పరిస్థితికి వచ్చారంటే మేము చెప్పబట్టుకుని ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. కాంట్రాక్టర్లు వచ్చారంటే ఇవాళ కుటుంబాలు ఏమైపోతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ఇవాళ ఈయన కాంట్రాక్టర్ బిల్లు చెల్లించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కావచ్చిన వాళ్ళకి మాత్రం బిల్లు ఇవ్వతుంది, పర్సంటేజీలు మాత్రం ఈ ప్రభుత్వం బిల్లు ఇచ్చేస్తూ ఉంటుంది. ఎవరైతే పర్సంటేజీలు మాట్లాడుకున్నారో, ఎవరైతే నీకెంత నాకెంత అన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం మరి జరిగే కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఏమైనా డబ్బులు వస్తే దాని అంతా కూడా కావాల్సిన పర్సంటేజీలకి బిల్లు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. లేకపోతే బిల్లులు ఏమైనా భారతీయ సిమెంట్కి ఇవ్వాలన్నా, సాక్షి పేపర్కి ఇవ్వాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏమైనా బిల్లులు ఇవ్వాలంటే కావాల్సిన వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. తప్పించి ఇవాళ సామాన్యులు
ఇవాళ సామాన్య కాంట్రాక్టర్లు సామాన్యులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఎన్ఆర్సీసీ బిల్లులు ఇవాళ కోర్టు చెప్తే కానీ బిల్లు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ. కోర్టు కలగ చేసుకుని మీరు బిల్లులు ఎందుకు ఎవరో చేసి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది మరి బిల్లు ఎందుకు ఎవరని చెప్పి కోర్టు డైరెక్షన్తో వడ్డీతో సాయం అని చెప్పి ఇవాళ డైరెక్షన్ ఇచ్చింది. మరి ఇవాళ ప్రభుత్వానికి నష్టం కూడా వడ్డీ కూడా వడ్డీతో ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చింది. అయినా ఈయనకి చేయం కుట్టినట్లేదు ఎక్కడ కూడా.